హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడీ నేను మీద ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ ఎప్పుడు చికెన్ మటన్ అట్లా కాకుండా ఈసారి ఎగ్స్తో ఈ స్పెషల్ కర్రీ ప్రిపేర్ చేయండి రోటీలోకి అన్నంలోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా అయితే స్టార్ట్ ముందుగా ఒక కడాయిని తీసుకోండి అందులో ఒక పావు కప్పు వరకు నెయ్యితో పాటు పావు కప్పు వరకు నూనెని వేసుకోవాలి కంప్లీట్గా మీరు నెయ్యితో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఒక పావు కప్పు వరకు ఆయిల్ పావు కప్పు నెయ్యిని వేసుకుంటున్నా నూనె వేడైన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు ఎక్కువ బ్రౌన్ కావాల్సిన అవసరం పచ్చి పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా రెండు మూడు సార్లు కలిపిన తర్వాత లైట్గా పచ్చివాసన పోయి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు గడ పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ ఈ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లో బాగా పట్టే విధంగా ఒక నిమిషం పాటు మంచిగా మనం కలుపుకోవాలి మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ అలమిల్లిగడ్డ యొక్క పేస్ట్ అనేది సో ఫ్రెష్గా ఉన్నది ప్రిఫర్ చేయండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపుతో పాటు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో కలిసేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి రోటీలోకి అన్నంలోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అనేది ఎస్పెషల్లీ జొన్న రొట్టెలు కనుక మీ ఫేవరెట్ రెసిపీ అయితే దాంట్లోకి కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట సో చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు నాన్ వెజ్ రొటీన్గా అయిపోతే కనుక ఒక్కసారి ఎక్స్తో ఈ కర్రీ అనేది ట్రై చేయండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత పచ్చిమిరపకాయల యొక్క పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు మంచి ఘాటున్న పచ్చిమిరపకాయలను ఇందులో వేసుకోవాలన్నమాట మంచిగా పేస్ట్ చేసుకొని ఎందుకంటే మనం అస్సలు కారం వేస్తలేము ఇందులో సో మనకి రుచి అనంతా కూడా పచ్చిమిరపకాయలతోనే వస్తుంది అందుకే పదిహేను నుంచి ఇరవై వరకు మంచి ఘాటున్న పచ్చిమిరపకాయలు ఒకవేళ నార్మల్ ఘాటు ఉన్నట్టయితే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇప్పుడు ఆయిల్లో బాగా కలిసేంత వరకు మనం ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకున్న తర్వాత పాలకూర ఇందులో యాడ్ చేస్తున్న ఒక నాలుగు నుంచి ఐదు కట్టల వరకు అనమాట మీడియం అయితే ఒక నాలుగు కట్టల వరకు యాడ్ చేస్తున్న ఒకవేళ చిన్నవి ఉంటే కనుక ఐదు ఆరు కూడా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం మగ్గించుకుంటే మెల్లిమెల్లిగా క్వాంటిటీ అంతా కూడా తగ్గుతుంది మెల్లిమెల్లిగా అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట పాలకూరలో ఈ స్టేజ్లో ఒక కట్ట వరకు మెంతం కూర యాడ్ చేస్తున్నా సో నేను పెద్ద మెంతం కూర యాడ్ చేస్తున్నా పాలకూర మెంతం కూర కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఎమ్మెగా ఉంటుంది అనమాట సో అందుకే మనం మెంతం కూర కూడా వేసుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది కర్రీ అనేది ఒకవేళ సైజు చిన్నగా ఉన్నట్టయితే ఒక రెండు కట్టలకు కూడా మీరు మెంతం కూర యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఇంకొకసారి మంచిగా మనం కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకొని కొంచెం మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇంకొన్ని వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ స్టేజ్లో మనం రెండు మూడు టొమాటోస్ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట మీడియం సైజ్ అయితే ఒక రెండు వరకు సరిపోతాయి ఒకవేళ చిన్నగా ఉంటే మూడు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో సన్నగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్న టొమాటోలన్నీ కూడా ఇప్పుడు ఇంకొకసారి మనం బాగా కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకొని కంప్లీట్గా మనం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కంప్లీట్గా ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి ఈ నీళ్ళన్నీ కూడా పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి లేకపోతే మళ్ళీ కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అడిగేస్తుంది మొత్తం కింద అంతా కూడా సో అట్లా కాకుండా మీరు చూడొచ్చు మెల్లి మెల్లిగా దగ్గదవ్వడం స్టార్ట్ అయిందనమాట సో మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతుంటేనే మీకు ఆ కింద అడగంటకుండా ఉంటుంది సో కంప్లీట్గా దగ్గదైన తర్వాత లైట్గా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సో మధ్య మధ్యలో కొంచెం కాట్లనేవి పెట్టుకుందనమాట అప్పుడైతే అందులో ఈ రసం అంతా కూడా ఈ పాలకొ యొక్క ఫ్లేవర్ అంతా కూడా బాగా ఎనుకుతుంది సో బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మనం స్టవ్ పైన పెట్టి సర్వ్ చేసుకున్నట్టయితే పాలక్ మేథి ఎగ్ గీ రోస్ట్ రెడీ అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది రోటీ అన్నంలోకి అన్నిటిలోకి కూడా ఇంతకుముందు చెప్పినట్టు జొన్న జొన్నదొట్టెలకు కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది స్టార్టింగ్లో మనం ఆయిల్ నెయ్యి లేదా కంప్లీట్గా నెయ్యి వేసుకుంటాం కదా అందులో కూడా మీరు ఈ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఈ బాయిల్డ్ ఎగ్స్ ఇది ఇవాళ వీడియో వీడియోను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మదనే రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు